హాయ్ అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మన ఛానల్. నేను విజయశ్రీ. ఈరోజు మేము గొల్లల మామిడాన అని ఒక ఊరికి వచ్చినామండి, కోదండ రామాలయము. చూడండి ఎట్లా ఉంది గాలి గోపురము, అసలు ఎంత పెద్దగా ఉందో అది, అసలు చూడడానికి కళ్ళు సరిపోవట్లేదు. ఇది చూస్తున్నారు కదా, ఈ గాలిగోపురం వచ్చేసి తూర్పు వైపు ఉందండి. ఇది ఆకాశాన్ని దాక్కుతున్నట్టు, మేఘాలు తాకుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి అంట 1948 నుంచి 50వ సంవత్సరం వరకు కట్టిండ్రంట అండి. అయితే ఈ కోదండ రామాలయము 1889 ద్వారంపూడి సుబ్బిరెడ్డి రామిరెడ్డి అనే అన్నదమ్ములు కలిసి భూమి ఇచ్చిండ్రంట అండి. చెక్క విగ్రహాలు పెట్టి ఆలయాన్ని స్టార్ట్ చేసిండ్రంట. 1939 ఆ గుడి కట్టిండ్రంట. ఈ గోపురాలు వచ్చేసి కట్టే వరకు 1956 అయిందండి. ఇదైతే ఇంకోవైపు ఉంటుందండి. ఈ డోర్ అయితే పడమటి వైపు నుంచి లోపలికి వస్తున్నాం మేము. పడమర వైపు గోపురం 200 అడుగుల ఎత్తుందంట అండి. అది ఈ గోపురం వచ్చేసి 1956-58 కట్టిండ్రంట అండి. ముందు తూర్పు వైపు వెళ్ళి ఆ వీడియో తీసిన అండి ఫస్ట్ది. అయితే వెనక ఇట్లా ఇవన్నీ దాటుకుంటే ఇక్కడ అన్నదానం కూడా చేస్తారంట. అందరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ అన్నదాన సత్రం కూడా ఉంటుందంట. ముందుగా చెప్తే వంటలు అవి చేస్తారు అని అన్నారు. ఎవరైతే ఫస్ట్ గుడి కోసము విగ్రహాలు ఇచ్చి భూమి ఇచ్చి గుడి స్టార్ట్ చేసినరో వాళ్ళ ఫోటోలు అక్కడ పెట్టిండ్రండి. ఇది అంటే ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట తర్వాత 2వ అతిపెద్ద కోదండ రామాలయం అని అన్నారు. అట్లా దేవుని దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళేసరికి టైమింగ్స్ దాటిపోయినవి, బయట నుంచి అట్లా దండం పెట్టుకొని బయటకు వచ్చినామండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది లోపల, అదైతే వీడియో తీయలేదు. తర్వాత ఇక్కడ ఒక అద్దాల మండపం ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ అంతా 50 రూపాయలు టికెట్ తీసుకొని మటుకే పైకి వెళ్ళాలి. అట్లా కొంతమందిమి కలిసి పైకి వెళ్ళినాము. పైన అయితే చుట్టూ అద్దాల మండపం అండి. తర్వాత ఇక్కడ రాములవారి పట్టాభిషేకం, ఇక్కడ రాములవారి పట్టాభిషేకము విగ్రహాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అక్కడ పట్టాభిషేకం జరిగినప్పుడు రత్నాల హారం ఆంజనేయ స్వామికి ఇస్తే అందులో రాముడు ఏడున్నాడని చెప్పిండంట కదా, అది అక్కడ ఉండే ఫోటో. ఆ చుట్టూ అద్దాలలో అది కనిపిస్తుందండి రకరకాలుగా. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు అక్కడ అద్దాలలో చూసుకుంటా. అట్లా చాలా ఎంజాయ్ చేసినాము. చూసిండ్రా ఇక్కడ ఒక దిక్కు నుంచి చూస్తే ఒకలాగా, ఇంకో దిక్కు నుంచి చూస్తే ఒకలాగా, అట్లా అక్కడ అన్నీ అట్లా వీడియో అట్లా తీసుకున్నా అండి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఇక్కడ చూసిండ్రా ఇదైతే కింద స్వామివారి విగ్రహాలు ఉంటాయి కదా, అక్కడ ఇది పైన గోపురం అంట అండి. అక్కడ అబ్బాయి చెప్తున్నాడు మాకు ఇట్లా ఉంటుంది అని. 50 రూపాయలు టికెట్ అనేసరికి మా వాళ్ళు అందరు రాలేదండి, కొంతమంది మట్టుకే పైకి వెళ్ళినాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. చుట్టూ అయితే ఇట్లా ఉంది. అయితే ఇక్కడ ఒక వింతగా అనిపించింది మాకు. అక్కడ ఎదురుగా రాములవారి చిత్రపటం ఉంది కదా పెద్దగా, అయితే ఒక యాంగిల్లో చూస్తే ఆంజనేయుడు కూర్చున్నట్టు కనిపిస్తాడు, ఇంకో యాంగిల్లో కొంచెం పక్కకు జరిపి చూస్తే ఇంకో యాంగిల్లో కనిపిస్తాడు. ఇక్కడ చూసిండ్రా ఈ రాములవారి విగ్రహం పైన ఎదురుగా నిలబడితే మనము పైన భాగం కొంచెం కనిపిస్తుంది, కాళ్ళు అయితే ఆ విగ్రహాలు దాటుకొని కింద కనిపిస్తున్నాయి. చూసిండ్రా కాళ్ళు అయితే కాళ్ళు ఒక్కటే కింద కనిపిస్తున్నాయండి. ఇక తర్వాత ఎవరికైనా కానీ తలలు అవన్నీ పైన కనిపిస్తున్నాయి. మధ్యన ఇంతగా అనిపించింది బాగా మాకు. ఇంకా అట్లా వీడియో అంతా తీసుకున్నాము, కరెక్ట్ వచ్చిందో రాలేదో నాకు అర్థం కాలేదు. చూడండి ఆంజనేయ స్వామి ఒక్క అడుగు వెనక్కి ముందలకి జరిగితే కూర్చున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది కదా, నిలబడినట్లు పక్కన కనిపిస్తుందండి. అట్లా చాలా బాగా అనిపించింది. నాకు ఫోటోగ్రఫీ అంతగా రాదండి, మంచి ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా బాగా తీద్దురేమో అనిపించింది. ఏదో నాకు వచ్చిన కాడికి అట్లా తీసి చూపిస్తున్నా మీకు. తర్వాత మేము గాలిగోపురానికి 9 అంతస్తులు ఉంటాయండి, దీనికి పైకి వెళ్ళినాము. పైన చూస్తే అద్భుతంగా అనిపించిందండి.
పైన చూస్తే ఇట్లా ఉందండి, రామాయణం భారతం భాగవతంలోని దృశ్యాలన్నీ చేసి పెట్టినరండి. ఇక్కడ ఈ మధ్యలో గోపురం చూసినరా, ఇదైతే మధ్యలో ఉందండి. ఇదైతే కింది నుంచి అస్సలు కనపడట్లేదు, దూరంకి వెళ్ళి కనపడుతుందేమో కానీ కింది నుంచి మాకు అసలు ఈ గోపురం ఇక్కడ ఉందన్న విషయమే తెలియదు. పైకి వచ్చిందాకా చాలా బాగా అనిపించింది. దీని మీద చూడండి అన్ని రామాయణం భారతం భాగవతం అన్నీ కూడా ఆ దృశ్యాలన్నీ ఇట్లా సీన్లలాగా అట్లా చెక్కినరండి, చాలా బాగా అనిపించింది. చూసిండ్రా, అదేమో తూర్పు గోపురం అండి. అది మేము ఎక్కి వచ్చిందేమో పడమర వైపు ఉండే గోపురంకి వెళ్ళి పైకి వచ్చినామండి. ఇదైతే సెకండ్ ఫ్లోరు అనుకోండి గుడికి. ఫస్ట్ ఫ్లోర్లో అద్దాల మేడ ఉంది, సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఈ పైకి ఎక్కడానికి మెట్లు అవి ఉన్నాయండి. చూసిండ్రా ఎట్లా ఉన్నాయో ఇవన్నీ, చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా పర్ఫెక్ట్గా తీయలేకపోయినా అని చాలా బాధ అయ్యింది నాకు. డ్రోన్ కెమెరాలు అట్లా ఉంటే బాగా తీద్దురేమో, దగ్గర నుంచి అన్నీ అనిపించింది. చుట్టూ చూస్తే ఆ మధ్యలో గోపురానికి ఇట్లా విగ్రహాలు ఇవన్నీ ఇట్లున్నాయండి. ఈ గుడి వచ్చేసి గోదావరికి ఉపనది అంటండి, తుల్యభాగా నది ఒడ్డున కట్టిండ్రంట. ఇది గోదావరికి అంతర్వాహినిగా ఉంటుందంట. ఇక్కడ అక్కడ బోర్డు మీద రాసి పెట్టిండ్రు అదంతా. ఆ గాలిగోపురం ఫస్ట్ ఫ్లోర్ మీదకి ఎక్కి బయట చూస్తే చూడండి ఈ సీను ఎంత ఉంది. ఆ గోపురం పైదాకా వచ్చినమేమో అనిపించింది. ఇంకా 9 అంతస్తుల వరకు ఉంది అండి. పిల్లలైతే ఎక్కినరు, నేనైతే 4 అంతస్తుల వరకు మాత్రమే ఎక్కగలిగిన అండి. అసలు ఏంటి అంటే చీర కట్టుకొని వెళ్ళినా కదా చెమటలు విపరీతమైన వేడి, చెమటలతో బట్టలు అంటుకపోయి అడుగు తీసి అడుగేయడానికి చేతగాలేదండి. చూడండి విగ్రహాలు ఎట్లున్నవి, 4 వైపులా 4 ద్వారాల లాగుండేయండి. ఆ బాల్కనీల లాగుంటే ఆ బాల్కనీలోకి వెళ్ళి ఫోటోలన్నీ తీసిన నేను. 4 వైపుల బాల్కనీల నుంచి నాకు కనిపించినంత వరకు ఇట్లా ఫోటోలు ఇవి తీసిన అండి. ఇది చూసిండ్రా దశరథ మహారాజు కొలువు అన్నట్టు ఉంది. ఇంకా ఇక్కడనేమో అది ఏమంటారు శూర్పణక ముక్కు చెవులు పోసింది ఉండి వీళ్ళు అడవికి వెళ్ళింది రామలక్ష్మణులు ఇట్లా ఉంది. శబరిమాత చూసిండ్రా, శబరిమాత పండ్లు తినిపించినది కూడా అట్లా మంచిగా శిల్పాలు చెక్కిండ్రండి. ఇంకా సీతాపహరణం తర్వాత రాముడు కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నట్టు కండ్ల నీళ్లు కూడా అట్లా కనపడుతున్నాయండి. ఇటు పక్కన చూడండి అశోకవనంలో ఆంజనేయ స్వామి సీతమ్మను కలుసుకున్నప్పటి దృశ్యం కూడా చెక్కినరండి. ఇట్లా ఇంకా ఆ విగ్రహాలు కండ్లతో చూడాల్సిందే కానీ చెప్పడానికి కూడా రావట్లేదండి. లంకలో సీతమ్మ జాడ తెలిసిన తర్వాత రామసేతు నిర్మాణానికి చూడండి రాళ్ళు ఎట్లా మోస్తున్నారు, అన్ని రాళ్ళు ఎత్తుకున్నట్టు అక్కడ చూడండి ఎంత చక్కగా శిల్పాలు చెక్కినరు. తర్వాత రావణాసురుణ్ణి చంపినది కూడా చెక్కినండి. చూడండి బాణం పోయి గొంతులో దిగబడింది రావణాసురునికి. యుద్ధం చేసిన శిల్పాలు కూడా ఉన్నాయండి. చూడండి బాణాలు ఎట్లా వేసుకుంటున్నారో. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆయుధాలన్నీ రాములవారికి ప్రదక్షిణ చేసి వెళ్ళిపోయినాయంట అండి. ఆ ప్రదక్షిణ చేసేది కూడా అక్కడ పెద్ద చెక్కిండ్రు, అక్కడ పెద్దగా ఇట్లా కనిపించేటట్టు దాని కింద అట్లా ప్రదక్షిణ చేసినట్టు కూడా రాసిండ్రు. ఇంకా తర్వాత పై దాకా వెళ్ళలేనండి, నేను వెళ్ళినంత వరకు అయితే ఇట్లా అన్నీ తీసిన పై వరకు వెళ్ళడానికి నాకు అస్సలు చేతగాలే చీరడ్డం. ఇది వచ్చేసి రాములవారి పట్టాభిషేకం అండి. చూడండి ఎంత బాగా చెక్కినరో. ఇంకా చాలా మిస్ అయినా నేనైతే ఆ వివరాలన్నీ కూడా అక్కడ రాసి పెట్టినరు. మెట్ల మీద కిందికి దిగి వచ్చినామండి మెట్ల నుంచి. చూసిండ్రు కదండి ఈ విగ్రహాలు వచ్చి ఆలయ గోపురాలు వచ్చి అసలు ఎట్లా ఉండే ఆకాశం తాకినట్టు అయితే ఇవన్నీ కూడా నేను నా చేత నేనంత వరకు తీసి చూపిస్తున్నా అండి. చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.